ఆటలాడనా ఓడగొట్టనా ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా ఆడపిల్లను వాటి చెప్పను ముద్ద పంట పువ్వులాంటి ముద్దులిచ్చుకో చిలకల్లే కొట్టేస్తుంటే పులకింతే పుట్టేస్తుంటే మలి సందే పొద్దులో చూడంగా నా ముద్దే పెట్టుకో నా ముందే ఉండిపో నీ బుక్క తడవాలంటే నీ సిగ్గు చిరవాలంటే ఆటలాడనా బోడగొట్టనా ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా ఆడపిల్లను అటు చెప్పను ముద్ద బంతి పువ్వులంటే ముద్దులిచ్చుకో ఏమండి ఇది విన్నారా? ఏమిటి? శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలైన మీ తమ్ముణ్ణి ఆ రాయుడు తన వాళ్లతో ఇంటికి పిలిపించుకున్నాడంట. పొన్నయ్య చెప్పాడులే. అయినా నాకు తెలియక అడుగుతాను, ఉన్నట్టుండి రుద్రయ్య మీద ఇంత అభిమానం పుట్టుకొచ్చిందేమిటి? అభిమానం కాదే, అది ఈ ఊరుకు పెట్టిన దురదృష్టం. రాయుడు రుద్రయ్య ఏకమయ్యారంటే నొప్పుకు గాలి తోడైనట్టి. ఏం ప్రళయం ముంచుకొస్తుందేమో. రుద్రయ్య బాబు, చికెన్ ముక్కను కటిక్కిన కొరికేయడం కాదు, అరిగాడిని పేక్ కొరికేసి రక్తం తాగేయాలరా. నా బొంద, జైల్లో చెప్పకుడు తిని పొలం మీద రెచ్చిపోతున్నాడు తప్ప అరిగాడిని ఏమీ చేయలేడు. పైగా వాడే మనోడిని నవిలి ఊసేస్తాడు. చూమి సచ్చిశెడి ఆయన తీసుకొచ్చి సొంత కొడుకులో ప్రాణం పెట్టి చూసుకుంటుంటే ఏంటి అశుభ మాటలు? కాదండి, అది చికెన్ పులావ్ అంటే ఎంత ఇష్టం నీకు? మావిడి తండ్రన్న అంత ఇష్టం కదా? అయ్యి బాబు, నా ప్యానం కాదండి. అదే చెప్తాను బాబు. అరే రుదా, లుచ్చక బచ్చ, వచ్చినప్పటి నుంచి నా జపశతున సంకెత్తను శాంపుల్ గా నీసారి కొద్దిసే అవసరం వచ్చినే చెప్తాను. ఆగు, ఇదిగో నువ్వు తాగవలసినంత తాగేసి తినవలసినంత తినేసి ఆ అరిగాని గోళంగా కొట్టించి సూత్రం ఉండండి. ఇయ్యాలతో ఆ లుచ్చక బచ్చగాడు బతుకు కథం కబురట్టండి నాయాలకి. ఇది ఈ రుస్తుం రుద్రయ్య గారి సెంటర్ లో ఛాలెంజ్. అందుకే అందించే శుభవార్త అందించే. అరి బాబు, పద్నం వచ్చే రుద్రయ్య గారు నీకు మాట చెప్పమన్నాడు. ఏమని? బమ్ముదారి ఉన్న మగాడు అయితే ఆడి మీద కాలు తోవాలంట, లేదంటే ఆయన కాలు దండం పెట్టాలంట. ఛాలెంజ్ చేస్తున్నాడు. నాతోనే ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. ఈ ఊరు ఆంధ్రదేశంలో ఏ లుచ్చక బచ్చగారితోనైనా సరే ఈ రుద్రయ్య ఓపెన్ ఛాలెంజ్. ఇదిగో, నువ్వు ఊరికి ముందే ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉంటే శాస్త్రం ప్రకారం మొదట ఆయాసం వస్తుంది, ఆ తర్వాత వాడు వచ్చే వాటికి అబ్బా నాల్సి వస్తుంది. ఏమిటి రై తీతు ముందుగా. నువ్వేనా లుచ్చక బచ్చగడివి? నన్నే దెబ్బతీయాలనుకుంటున్నావన్నమాట. ఆ లుచ్చ కోతలాపు, దెబ్బ తీస్తానో లేదో ఇప్పుడే చూపిస్తా. అగా, ప్రజలందరికీ పెద్దలు అనిపించుకునే వారికి నేను ఒక మాట చెప్పాలి. ఈ పందెంలో నేనే నెగ్గితే నన్ను మీలో ఒకడిగా మీ వాడిగా చూసుకోవాలి, లేకపోతే ఈ ఊరే వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను. సమ్మతమేనా? అలాగే నన్ను తీర్మానించడమైనది. ఆ
తిమింగలంలాగా పిచ్చి తాగుడు ఆయన జంక్షన్ లో పట్టుకుని ఇరిసేస్తాను కరిసేస్తాను పొడిచేస్తాను అని చాలం చేసి జంక్షన్ లో రెండు కాళ్ళ మీద పడిపోయి బేర మనం సిగ్గులేదు చెచ్చి ఆడుకాలు సిగ్గు ఆయన తీసుకొచ్చి పలా పెట్టిన వాళ్ళకు ఉండాలి సిగ్గు లుచ్చక బచ్చ అసలే నేను నెప్పులు బాధలు మర్చిపోవడానికి తాగుతుంటే మధ్యలో నీతి పడి ఉంటా నా యాలో నిన్ను ముక్కలుగా దొరికి నీ మాసంతో పరమలాగా రుద్రయ్య ఈ యాలకి నా మొహం చూసుదిలే రాయుడు బాబు ఈ రుద్రయ్య పుట్టుకతో పులి ఇప్పుడు దెబ్బ తిన్న పులి పని ఆగదు ఇప్పుడే ఇలా ఎండిపోటు పడుతుంది నువ్వు అన్నమాట సబుగానే ఉంది కానీ ఇప్పుడు వద్దు ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాన్ని పొడిచేసావు అనుకో అంటనే ఆ కేసు నీ మీదకి వచ్చేస్తుంది ఓడిపోయినావు గనక ఇదిగో పంతులతో మాట్లాడు మంచి ముహూర్తం పెట్టిస్తాను నీ చేతికో పిస్తోల్ ఇస్తాను వెళ్ళి కాల్చే ఏ పోలీసోడు నిన్ను అనుమానించరు ఎందుకంటే ఈ మొత్తం ప్రాంతంలో ఎవరికి పిస్తోల్ లేదు నాకు పిస్తోల్ ఉన్నట్టు ఎవరికి తెలియదు అది నొప్పిగా ఉంది బాబు దేవుడు దయవల్ల పాపిస్టాడు చేతిలోంచి బయటపడ్డావు మాకంతే చాలు బాబు నిలువు నా ప్రాణాలు తీసే కసాయివాడు నిన్నేం చేస్తాడు అని మేము ఎంత భయపడ్డామో తెలుసా అతను ప్రాణాలు తీస్తాడని మీరెందుకు అనుకుంటున్నారు నీకు తెలియదు నాయనా వాడు ఒక మనిషిని ఖూనీ చేసి జైలుకు వెళ్ళొచ్చినవాడు శిక్ష పడ్డ వాళ్ళందరూ నేరస్తులు కారు సాక్ష్యాలు ఆధారాల వలన ఒక్కొక్కసారి నిర్దోషి కూడా దోషవుతాడు కానీ రుద్రయ్య నిర్దోషి కాదు హరి తన భర్తను పొడి చంపడం గౌరి కళ్ళారా చూసింది ఆ తర్వాత తన ఇంట్లోంచి కంగారుగా పారిపోవటం బావ చూశాడు అవును బాబు మీరు తెలియని దాన్ని సాక్ష్యంగా చెప్పారు
ఆ గౌరీ తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పింది కానీ ఆమె భర్తని ఆ రాయుడు కత్తితో పొడిచి చంపటం నేను కళ్ళారా చూశాను చూశావా అంటే నువ్వు అప్పుడు బాబు నువ్వు నేనెవను కదమ్మా ఇన్నేడు మీకు దూరంగా బ్రతికిన మీ కన్న కొడుకు హరిప్రతాప్ బాబు ఇన్నాళ్ళు మా కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావరా నిన్ను చూసిన దగ్గర నుంచి నా కన్న